ఫ్రెండ్స్, ఈరోజు గోంగూర ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాము. సో ఏ ఆకుకూరైనా కూడా ఫస్ట్ బాగా క్లీన్ చేసుకోవాలండి. బాగా చిలికిచ్చి కాసేపు వదిలేస్తే మట్టంతా కింద సెటిల్ అయిపోతుందన్నమాట. అలా ఒక 4-5 times కానీ చేస్తే మనకి ఎలాంటి మట్టి ఉండదు. లేకపోతే ఏమవుతుందంటే కూరల్లో తిన్నంతసేపు మట్టి తగులుతూనే ఉంటుంది. సో నేను నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పాన్ తీసుకొని జస్ట్ ఒక 2 tablespoons ఆయిల్ వేసుకోండి. ఈ కడిగిన గోంగూర అంతా కొంచెం నీళ్ళు వార్చేసి ఆయిల్లో వేసేసుకోవాలి. ఇంతకుముందు నేను ఆయిల్లో పసుపు కూడా వేసేదాన్నండి, కానీ ఇంచుమించు మనకు పసుపు కూడా అవసరం లేదు. పసుపు లేకుండా కూడా అది బాగానే ఉంటుంది 1 year వరకు. సో ఆయిల్లో కొంచెం సాల్ట్ చేసేసుకోవాలండి. మీరు చూస్తున్నారు కదా కలర్ మారిపోతూ ఉంది. సో కలర్ అంతా మారిపోయి చూస్తున్నారా బార్డర్స్లో అంతా మనకి ఆ బబుల్స్ కనిపిస్తున్నాయి. సో వాటర్ అంతా ఇంకిపోవాలి. జస్ట్ ఒక 2-5 minutes అయిపోతుందండి గోంగూర కానీ ఆకుకూరలు కానీ. సో అలాగ నీట్గా బార్డర్లో మనకి ఆ వాటర్ బబుల్స్ అన్నీ వెళ్ళిపోవాలన్నమాట. సో అదే గుర్తు మనకి వాటర్ అంతా వెళ్ళిపోయింది అని. సో అది బాగా సాల్ట్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఇంచుమించు బాగా దగ్గరకు వచ్చేసింది డ్రైగా. చల్లారిన తర్వాత అది మనం మళ్ళీ జిప్ లాక్లో తీసుకొని వేసేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకూడదు అనమాట. జిప్ లాక్ నీట్గా ఎయిర్ అంతా తీసేసి సీల్ చేయండి. సో సీల్ చేసేసిన తర్వాత నీట్గా ఫ్రీజర్లో పెట్టేయడమేనండి. సో లేబుల్ కూడా చేసుకోవచ్చండి. సో మనం ఎప్పుడన్నా కూరకు వేసుకునేటప్పుడు ఫ్రీజర్లోంచి తీసి నేను డైరెక్ట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేస్తాను, వేడికి తవా అయిపోతుంది. సో ఇలా మనకు 1 year ఉంటాయండి. సో ఎంత ఈజీ కదా గోంగూర కూడా స్టోర్ చేసుకోవడం. గోంగూర ఒక్కటే కాదు, అదేవిధంగా తోటకూర కానివ్వండి, ఏ ఆకుకూరలైనా పాలకూర కానివ్వండి, ఇవన్నీ నేను అంతకుముందు ఇలాగే స్టోర్ చేసుకుంటాను. సో ఫ్రెండ్స్, హోప్ఫుల్లీ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమన్నా స్టోరేజ్ టిప్స్ ఏమన్నా తెలిస్తే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.